సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం వల్లే ఈ రోజు ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నడికొడ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ గౌడ్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రఘు నారాయణ, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చారిత్రాత్మకమైన రోజు. ఆ రోజు 2014 జూన్ 2న అప్పటి మన ప్రియతమ నాయకురాలు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కష్ట నష్టాలను అమరులు తెలంగాణ రాష్ట్రం కొరకు విద్యార్థులు అమరవీరులు అందరూ కొట్లాడుతాను కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టిన జూన్ 2 నుండి ఈ తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నుండి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించిన శుభరోజు ఈరోజు. ఆ రోజును పురస్కరించుకొని ఈరోజు పరకాల మండలం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో జెండావిష్కరణ కార్యక్రమం అంటే 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జెండావిష్కరణ కార్యక్రమం, అలాగే తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేతగా శ్రీమతి సోనియా గాంధీ గారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిచ్చి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఇక నుండైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సోనియా గాంధీ గారి నిర్ణయం వల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ